ఉడికిందా లేదా అనే తందుకు మొత్తం అవసరం ఉండదు అధ్యక్ష ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోద్ది అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వ సమర్థతకు మేము పూర్తి చేసిన ముప్పై ఐదు ప్రాజెక్టులు నిదర్శనం అధ్యక్ష మోడీ ప్రభుత్వం యొక్క అసమర్థతకు వాళ్ళ చేతగానితనానికి నిదర్శనం ఏంటంటే ఉప్పల్ ఫ్లైఓవర్ అంబర్పేట ఫ్లైఓవర్ వాళ్ళ పూర్తి స్థాయి వాళ్ళ చేతగానితనానికి వాళ్ళ అసమర్థతకు వాళ్ళ అలక్ష్యానికి నిర్లక్ష్యానికి ప్రతీక ఏంటంటే ఉప్పలు అంబర్పేట ఫ్లైఓవర్ అధ్యక్ష నేను అబాండాలు వేస్తాయని అధ్యక్ష ఉప్పల్ ఫ్లైఓవర్ అధ్యక్ష మేము కడతామన్నాం లేదు 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 ఇది నేషనల్ హైవే మేమే కట్టాలి మేమే దీనికి గుత్తేదారులం మేమే దీనికి టేకేదారులం అన్నారు అధ్యక్ష తీసుకున్నారు తీసుకొని మేము మొత్తం ల్యాండ్ అక్విజిషను రెండు వందల యాభై మూడు ప్రాపర్టీస్ అధ్యక్ష మొత్తం నూట తొంభై కోట్ల రూపాయల ఖర్చుతోని మొత్తం రెండేళ్ల కింద పూర్తి చేసి వాళ్ళ చేతిలో పెట్టినాం అధ్యక్ష టూ ఫిఫ్టీ త్రీ ప్రాపర్టీసు చాలా కష్టము అయినా చేసినాం అదేవిధంగా యూటిలిటీ షిఫ్టింగ్ కోసం ఆడ మంచినీళ్ళు కరెంటు వాటి షిఫ్టింగ్ కోసం మొత్తం జీహెచ్ఎంసీ ముప్పై ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది కూడా అప్పచెప్పిన వీళ్ళు నిజంగా కూడా వీళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఏందో వాళ్ళ కథ ఏందో సరికాడ ఒక ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు ఆయన అప్పుడప్పుడు కరోనా వస్తే కురుకురేలు వంచుతారు తప్ప ఆయన చేసిందేం లేదు హైదరాబాద్కు వరదలు వస్తే వరద సాయం చేయడు బురద రాజకీయం మాత్రం పక్కగా చేస్తారు అధ్యక్ష వాళ్ళ కొంత కాన్స్టిటెన్సీలో ఉన్న సొంత నియోజకవర్గం గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో అంబర్పేట ఫ్లైఓవర్ ఉంటుంది అధ్యక్ష ఆ అంబర్పేట ఫ్లైఓవర్ కోసం జిహెచ్ఎంసీ ద్వారా రెండు వందల అరవై రెండు ప్రాపర్టీసు ఒక వంద నలభై తొమ్మిది కోట్ల తొంభై లక్షల రూపాయలతోని పూర్తి చేసి అప్పయపినాం అది కూడా నిర్మించే ఛాత కాదు బయట మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడతారు అధ్యక్ష కాబట్టి దయచేసి నేను మిత్రులను కోరేది ఏంటంటే ముప్పై రోజుల సమావేశాలు ఇరవై రోజుల సమావేశాలు అని డైలాగులు కొట్టుడు కాదు ఇక్కడ ఉండి సమాధానాలు చెప్పి ఇక్కడ ఉండి ప్రభుత్వం చెప్తున్న సమాధానాలు కూడా వినే ఓపిక కూడా ఉండాలి చర్చల్లో పాల్గొనే ఓపిక కూడా ఉండాలి ఇక్కడ ఉండు బయట టైంపాస్ చేసుడు బయట మీడియా కార్ పోయి స్టేట్మెంట్లు ఇచ్చుడు కాదు అధ్యక్ష మీరు కూడా చెప్పాలి అధ్యక్ష వీళ్ళకి బీఎస్సీలో ఉన్న వాళ్ళు పెడతారు ఇక్కడ వస్తే మాత్రం ఇట్లా అసలు హాజరు కాకుండా బయట బయట తిరుగుతూ ఉంటారు అధ్యక్ష ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు నేను మా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మొన్న ఏదో ప్రోగ్రామ్ కులిస్తే పట్టాలు వంచేది ఉంటే పోయిన అధ్యక్ష పట్టణంలో ఏదో పట్టాలు ఇవ్వాలా మీరు మున్సిపల్ మినిస్టర్ రండి అంటే పోయినా పోతే చిన్నయ్య గారు ఏమన్నారంటే అన్న మా దగ్గర రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి బెల్లంపల్లిలో నువ్వు విజిట్ చేయాలి అన్నాడు నేను నమ్మలే అధ్యక్ష ఏదో మా చిన్ననన్ను ఊరికేనన్నా గోల్ లిప్తున్నాడు అనుకొని సరే వస్తా కానీ నిజమా అన్న మీరు నమ్మర్ అధ్యక్ష నేను చెప్తే ఇప్పుడు ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదు బెల్లంపల్లిలో సింగరేణి బెల్ట్ హైదరాబాద్కి వెళ్ళి రెండు వందల పై కిలోమీటర్ రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అట్లాంటి బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీల్లో ఈరోజు ఒక కంపెనీ పేరు సనాతన అనలిటిక్స్ ఇంకో కంపెనీ పేరు వాల్యూ పిచ్ లోకల్ పిల్లలు ఆయన వెంకటరమణ అని ఇంకొక నలుగురు బ్రదర్స్ అధ్యక్ష సాయినాథరాజు శ్రీరంగరాజు ఇంకో ఇద్దరు రాజు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు నలుగురు మూడు వందల మంది పిల్లలకు అక్కడ కొలువులు కల్పిస్తూ ఉన్నారు అధ్యక్ష నేను నమ్మలేదు పోయి చూస్తే అట్లా ఈరోజు మా రాజేంద్రన్న కూడా ఒప్పుకోవాలి హుజూరాబాద్కు ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మేమిద్దరం పోయినాం అక్కడ కూడా ఒక ఐటీ కంపెనీ ప్రారంభించొచ్చినాం ఆనాడు ఆయన మంత్రిగా ఇక్కడ ఉండే అధ్యక్ష ఇలా మరి అది ఉందో కంపెనీ బంద్ అయిందో మరి తెలియదు బంద్ చేసిన రాదు మీరు బీజేపీలో కూడా బంద్ అయినట్టుంది అయితే అధ్యక్ష అదొకటే కాదు కోరుట్లలో కూడా అధ్యక్ష మా విద్యాసాగర్ వారు ఇక్కడే ఉన్నారు కోరుట్లలో కూడా బ్రహ్మాండంగా అక్కడ కూడా ఒక కంపెనీ వచ్చింది అధ్యక్ష ఇట్లా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మా మిత్రులు పరకాల్లో కూడా వచ్చింది అధ్యక్ష మా మిత్రులు కొంతమంది తాపత్రయపడతా ఉన్నారు మా దగ్గర కూడా రావాలని ఇవాళ సిద్దిపేటలో నిజామాబాద్లో మహబూబ్ నగర్లో ఖమ్మంలో అదే మాదిరిగా మన కరీంనగర్లో చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్స్ కట్టినాం అధ్యక్ష భవిష్యత్తులో మా మిత్రుడు కోరుకంటి చంద్రగారు అడుగుతా ఉన్నారు రామగుండంలో కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం మొన్న ఆయన కూడా పాపం అమెరికా దాకా పోయినాడు పోయి అక్కడ కూడా చాలా ప్రయత్నం చేసి చాలా కంపెనీలను కలుసుకొని కోరుకంటే చంద్రగారు తప్పకుండా మా దగ్గర రావాలంటే అక్కడ పిల్లలు కూడా కొంతమంది ఒప్పుకున్నారు అధ్యక్ష తప్పకుండా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం అదే మాదిరిగా చాలా పట్టణాలకు కూడా విస్తరించాలనే ప్రణాళికలు ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష కానీ నేను మిత్రులను ఒకటే కోరుతా ఉన్నా మీరు కూడా దయచేసి ఇక్కడ నుంచి పోయి స్థిరపడ్డ మన పిల్లలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని సంప్రదించండి వాళ్ళందరికీ కూడా ఇవాళ అక్కడ ఐటీ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయండి ఎంకరేజ్ చేయండి ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుంది దానికి చాలా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తాము మా గంగుల కమలాకర్ గారు కూడా అమెరికా దాకా పోయి ఆయన కూడా చాలా ఎఫర్ట్ పెట్టి అక్కడ ఉండే ఎన్ఆర్ఎల్ని కలుసుకొని కరీంనగర్ ఐటీ హబ్ను కూడా బాగా నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రకంగా కొంత తోడ్పాటు మాకు ఎమ్మెల్యేల నుంచి కూడా కావాలా తప్పకుండా వారు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం సైబర్ సెక్యూరిటీ గురించి అడిగారు మన జీవన్ రెడ్డి గారు సార్ సైబర్ సెక్యూరిటీ విషయంలో ఒక ఒక మాట చెప్పాలి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదిస్తే వారికి చెప్పాము అధ్యక్ష సైబర్ క్రైమ్ మీద సైబర్ క్రైమ్ మీద తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి ద ఫస్ట్ స్టేట్ టు అవుట్ విత్ అ లెజిస్లేషన్ ఆల్రెడీ నల్సర్ వాళ్ళు తయారు చేస్తున్నారు తప్పకుండా ఆ లెజిస్లేషన్ కూడా తీసుకొస్తాం అధ్యక్ష భగత్ గారు కూడా అడిగారు అధ్యక్ష మన స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు కావాలని భగత్ గారు మా ప్రయత్నం అంతా స్థానిక పిల్లల కోసమే వారి కోసమే టాస్క్ పెట్టింది వారి కోసమే నైపుణ్య శిక్షణ ఇస్తుంది తప్పకుండా స్థానిక పిల్లలకు నల్గొండలో ఐటీ టవర్ ప్రారంభించబోతా ఉన్నాం ఈ మాసంలోనే నల్గొండ ఐటీ టవర్లో సొనాటా సాఫ్ట్వేర్ అనే కంపెనీ వచ్చింది వాళ్ళు ఆ ఒకే ఒక్క కంపెనీ రెండు వందల మందికి ఉద్యోగాలు ఉంది అది చాలా ప్రముఖమైన కంపెనీ అట్లా స్థానిక పిల్లల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళకే తర్ఫీదునిచ్చి నైపుణ్య శిక్షణ పెంచి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అధ్యక్ష గణేష్ గారు ఇంకా హైదరాబాద్లో కేవలం పశ్చిమ ప్రాంతమే కాదు ఇతర ప్రాంతాలు అన్నారు ఇప్పటికే గ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చాము అధ్యక్ష ట్రై చేస్తున్నాము చాలా కష్టపడతా ఉన్నాము వేరే ప్రాంతాలకు కూడా విస్తరించాలి హైదరాబాద్లో ఒకవైపే ఉండకూడదని అందులో భాగంగా జెన్ ప్యాక్ట్ అనే ఒక కంపెనీ ఒక దాదాపు పదిహేను లక్షల స్క్వేర్ ఫీట్లలో ఉప్పల్లో కొత్త బిల్డింగ్ ఆడుతూ ఉన్నారు అక్కడ కూడా దాదాపు పదిహేను వేల మంది పనిచేయబోతా ఉన్నారు ఇంకా కొంతమంది కూడా వస్తూ ఉన్నారు మనకి ఆదిబట్ల వైపు కూడా వస్తూ ఉన్నారు తప్పకుండా వాటిని కూడా ప్రోత్సహిస్తాం అధ్యక్ష సాటిలైట్ టౌన్స్ ఉన్నాయా అన్నారు శాటిలైట్ టౌన్షిప్ పాలసీ ఆల్రెడీ ఇదే అసెంబ్లీలో తీసుకొచ్చినాం తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం లివ్ వర్క్ లర్న్ ప్లే అనే కాన్సెప్ట్లో ఎంకరేజ్ చేస్తాం అధ్యక్ష మా మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసి గారు అడిగారు మన ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఏం చేస్తున్నారని అక్బర్ సాబ్ పిచ్చిలివారు మేము వాదాకి అతం సీఎం సరేనే हां कर दिया और हमारे भाई आर एन बी मिनिस्टर ने भी जमीन दे दिया हमें बारह एकड़ का जमीन तो उसमें हमने टेंडर बुला लिया टेंडर भी फाइनलाइज हो गया मलकपेट में संगे बुनियाद करना है आई फाउंड आई हब का जल्द से जल्द आता हूं मैं बस इंतजार कर रहे हैं इंतजाम कर रहे हैं कुछ एम का अच्छे कंपनीज लाए दो चार कंपनी फाइनल हो गया बट मैं देख रहा हूं कि पांच छह अच्छे कंपनी आ जाए ताकि जिस दिन संगे बुनियाद हो जाएगा उसी दिन एम भी करे ऐलान भी करे कि यहां पे बच्चों को रोजगार मिलेगा और आई ओल्ड सिटी ऑफ हैदराबाद में भी आई आ जाएगा ये हमारी जिम्मेदारी है और साथ ही साथ एकदम वहीं पे मेट्रो का स्टेशन भी है तो अलाइन करने की कोशिश भी कर रहे हैं एक जबरदस्त बिल्डिंग बनाएंगे आपको मुतमइन करेंगे साथ ही साथ आपने पूछा आज की टी प्राइम के बारे में क्या हुआ मैं थोड़ा उसका जानकारी लेके मैं इसी इसी असेंबली सेशन में मैं आपको वादा करता हूं इसी असेंबली सेशन में आपको मैं ज्यादा डिटेल दूंगा आज मेरे इंडस्ट्रीज डिपार्टमेंट वाले यहाँ पे नहीं है थोड़ा डिटेल लेके मैं आपको तफसील में बोलूंगा साथ ही साथ आपने पूछा कि बच्चे परसेंटेज क्या इसमें हैं फिलहाल मैं ये कह सकता हूं कि जहां कहीं भी गवर्नमेंट ने इंफ्रास्ट्रक्चर बनाया जैसे प्लग एंड प्ले फैसिलिटीज है हम कोशिश ये कर रहे हैं कि एवरी सेक्शन ऑफ द सोसाइटी गेट्स टू बी अ पार्ट ऑफ इट आई डोंट हैव इमीडिएट आंसर्स ऑन हाउ मच परसेंटेज इज बीइंग गिवन आई विल बी ऑनेस्ट विथ यू बट आई विल सर्टनली कम बैक टू यू इन राइटिंग मैं जवाब दूंगा आपको इन राइटिंग मैं आपको पहुंचा दूंगा मै होप आई होप दैट दैट सेटिस्फाइज यू थैंक यू